విశాఖపట్నం జిల్లా పెందుర్తి అగ్గిరెడ్డిపాలెం వద్ద అగ్గిపెట్టెల లారీ అగ్నికి ఆహుతైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అగ్నిమాపక ఎస్ఐ చెప్పిన వివరాల ప్రకారం అగ్గిపెట్టెలతో తమిళనాడు నుండి బీహార్ వెళ్తున్న లారీ పెందుర్తి అగ్గిరెడ్డిపాలెం దాటుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం లారీని తగులుకొని వెళ్లడంతో ఆ రాపిడికి లారీ నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, మంటలను గమనించిన లారీ డ్రైవర్ అప్రమత్తమై లారీ నుంచి డ్రైవర్ క్లీనర్ దిగిపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేయడం జరిగిందని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. అలాగే డ్రైవర్ మాట్లాడుతూ సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, ఈ సంఘటన పెందుర్తి ఆనందపురం ప్రధాన రహదారిపై జరగడంతో సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడిందని తెలిపారు. आप संख्या चल रहा है संख्या था वही जल में तो जा रहा इतना था ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మనం ఫైర్ కాల్ రిసీవ్ చేసుకోండి జరిగింది. ఈ యొక్క ఫైర్ కాల్ ఏం చేశారంటే ఈ యొక్క అగ్గిపెట్టెలు లోడ్ చేస్తున్న వెహికల్ అక్యురేట్ పాలెం బిఎస్ఎన్ టవర్ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ రెండు వాహనాలు సైడ్ సైడ్ వెళ్తూ రాసుకొని ప్రమాదం ఏర్పడిందని చెప్పి ఇక డ్రైవర్ కంప్లైంట్ మాకు ఫోన్ చేయడం జరిగింది. ఏంటంటే మా యొక్క వాహనంతో ఇక్కడ టర్న్అవుట్ చేసుకోవడం జరిగింది. వచ్చేసరికి అవి ఈ మంటల్లో యొక్క అగ్గిపెట్టెలు లోడ్ అనేది ప్లస్ వాహనం మళ్ళీ కాలిపోతున్నాయి. నిన్న మా యొక్క వాహనాన్ని ఆపరేట్ చేసి అగ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాము. మా యొక్క వాహనం యొక్క వాహనాన్ని సరిపోక మర్రిపాలెం మరియు చిత్తవలస వాహన అగ్నిమాపక వాహనాలు కూడా తెప్పించి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ప్రమాదం ఎటువంటి ప్రాణ నష్టం కానీ దెబ్బలు కానీ తగలేదు. మనుషులు హ్యూమన్ ఇంజురీస్ అనేది జరగలేదు. లాస్ అనేది ఎస్టిమేట్ చేస్తున్నాము. కాస్ కూడా ఇన్వెస్టిగేషన్ అనేది అంటే ప్రాసెస్లో ఉన్నాయి.